వైసీపీ నేత సినీ నిర్మాత బొట్లూరి వరప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఓ విల్లాకు సంబంధించి విక్రమ్ కైలాస్ అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఆయనపై హైదరాబాద్లోని బంజర హిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. క్రమంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఆయన కుక్కలను వదిలారు. దీంతో భయంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనపై పోలీసులు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పీవీపీపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. కాసేపట్లో బంజర హిల్స్ పోలీస్ స్టేషన్కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెళ్లనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, గత కొద్ది రోజుల క్రితం బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14 లోని పీవీపీ నివాసం పక్కనే ఉన్న ఒక విల్లా యజమాని నిర్మాణాలు చేపట్టినప్పుడు పీవీపీ దాన్ని అడ్డుకోవడం, దాంతో ఆ విల్లా యజమాని కైలాష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పీవీపీ పైన కేసు నమోదు చేశారు. 2 రోజుల పాటు విచారించిన తర్వాత అతన్ని విడిచిపెట్టారు. ఈ రోజు తిరిగి మరోమారు విచారించడానికి బంజారా హిల్స్ కు చెందిన ఎస్ఐ హరీష్ రెడ్డితో పాటు ఇతర సిబ్బంది పీవీపీ నివాసానికి వెళ్ళినప్పుడు పీవీపీ అక్కడే ఉంటూ తన పెంపుడు కుక్కల్ని పోలీసులకు పైకి ఉసుగొల్పాడు. అవి పోలీసుల పైన దాడి చేయడంతో పోలీసులు అక్కడి నుంచి విధులేని పరిస్థితుల్లో వెనుతిరగాల్సి వచ్చింది. ఈ చర్యతో అటు పోలీస్ శాఖ తీవ్రంగా మండిపడుతుంది. పీవీపీ చేసిన చర్యతో పోలీసులు తమ విధులకు ఆటంకాలు కలిగించారంటూ అటు బంజారా హిల్స్ పోలీసులకు ఎస్ఐ హరీష్ రెడ్డి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పీవీపీ పైన ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా పీవీపీని అరెస్ట్ చేయాలంటూ అటు పోలీస్ శాఖ కూడా నిర్ణయం తీసుకుంది. ఇటువంటి దుందుడుకు చర్యలతో అతను పీవీపీ కావాలనే పోలీసులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతన్ని అదుపులోకి తీసుకుంటామంటూ బంజారా హిల్స్ ఏసీపీ కేఎస్ రావు చెప్తున్నారు.